Hello friends, ఎలా ఉన్నారు? నమస్తే, నేను రాణి. వెల్కమ్ టు క్వీన్ ఎలిజబెత్ స్టూడియో ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎగ్ ఫ్రాన్స్ ఫ్రై తయారు చేసుకోవడం ఎలాగో మనం చూద్దాం ఒకసారి. దానికి కావాల్సినవి చూడండి. ఆయిల్ కావాలి, రొయ్యలు తీసి చూడండి. మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఒక్కొక్కటైనా 2 అయినా సరిపోతాయి. 2 ఎగ్స్ కావాలండి. కొంచెం పసుపు, కరివేపాకు, అలవెల్లిపాయ పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టుకోండి. ఇలాగా చూడండి, కచ్చా పచ్చాగా సరిపోతుంది, మరీ అంత మెత్తగా అవసరం లేదు. ఇలా చేసుకొని పెట్టుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర. ఇది మసాలా పౌడర్ అండి. ఈసారి వీడియోలో నేను ఈ పౌడర్ ఎలా చేసుకోవాలో ఏంటో ఒకసారి నేను చూపిస్తాను. ఇది ధనియాలు, చెక్క, లవంగా అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఎప్పటికప్పుడు నేను డబ్బాలో పెట్టుకుంటాను. మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అలా పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా పడుతుంది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకుంది. ఉల్లిపాయలు మొత్తం వేగిపోవాలండి. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం మగ్గటానికి సాల్ట్ వేస్తున్నామండి. సాల్ట్ ఇందాక మీకు చెప్పలేదు, సాల్ట్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లిపాయ, ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తాం. రైలు వేస్తున్నామండి. ఇప్పుడు ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు, ఇప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి.
ఇందులోకి కారం వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి, వంట బాగా టేస్ట్ బాగుంటుంది. ఇటు ఎప్పటికప్పుడు పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఇది ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కొంచెం వేపుకోవాలండి, బయటకు వచ్చేస్తుంది మనకు అర్థమైపోతుంది రెడీ అయిపోయింది అని. రెడీ అయిపోయిందండి, కొంచెం మసాలా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కరివేపాకు, రెడీ అయిపోయిందండి, దించేసుకుందాం. ఇంతేనండి ఎగ్ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీరు చేసి చూడండి ఒకసారి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి క్వీన్ ఎలిజబెత్ స్టూడియో ఛానల్. థ్యాంక్ యూ.